బాగున్నారా? నేను బాగున్నానమ్మా, మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చితే నచ్చుతాయి కూడాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు నచ్చుతాయి. మీకు నచ్చినవే నేను చేస్తున్నాను, నాకు నచ్చినవి కదా, నాకు నచ్చితేనే కదా చేసుకుంటాను, అలాగే మీకు నచ్చినవి కూడా చేస్తున్నాను. మీరు ఏం చేయాలంటే ఇవి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇవ్వాలి, లైక్లు ఇచ్చి సపోర్ట్గా రావాలి, సబ్స్క్రైబ్ చేయాలి, ఓకేనా? అలాగే కదా శాతం కొత్త వాళ్ళు ఎవరైనా కానీ నా ఛానల్ చూసేటప్పుడు కంపల్సరీ మీరు అతను లైక్లు ఇవ్వండి, సపోర్ట్గా రండి, సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఛానల్ లాస్ట్ వరకు చూడండి, మంచి ఉంటాయి. ఆ మంచి వాటిలో మీరు చూస్తే మీకు చాలా 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 అవసరం, అవసరమైనవే ఉంటాయి. అది ఇప్పుడు నేను చేసేది ఏంటంటే అమ్మా, మా చిన్నప్పుడు కాదు, మా చిన్నప్పుడు గట్ట కాదు, మా తాతలు మా తాతలు మా తాతలు మా ముత్తాతలు చిన్నప్పటి నుంచి ఉన్న తొలగదనమాట శాస్త్రం. అది ఏంటంటే మేము దీంతో ఇదిగా ఉంది చెక్క. ఏం చెక్క అంటే నువ్వు చెక్క. నువ్వు మనం చూడు, నువ్వుల నూనె ఉంటుంది కదా మన బాలింత నూనె, ఆ చెక్క అనమాట ఇది. ఒకసారి మీరు నల్ల చెక్కలు కూడా ఉంటాయి, అవి గేదెలకు వేస్తారు, అవి వాడకూడదు, మనం ఇవి వాడుకోవాలా, జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి మీరు. ఇదిగో ఇది చూడండి, ఇది ఇది ఈ చెక్క. నాకు చెక్క చూపెట్టి పెద్దమ్మా, చెక్క చూపెట్టి పెద్దమ్మా అని అడిగారు, మెసేజ్లు పంపించారు. అందుకని నేను చెక్క తెచ్చాను, లేకపోతే పిండి వేస్తాను అనమాట. నేను పిండి అయితే ఎక్కడైనా దొరుకుతుంది, చెక్క దొరకడం కొద్దిగా కష్టం. గాను కాడ ఆడుతుంటే అప్పటికప్పుడు తెచ్చాను, రెండు మూడు రోజులు అయితే నలగైపోద్ది ఇది కూడాను. ఒకరోజు ఇప్పుడే ఆడుతున్నారు కాబట్టి బాగుంది అనమాట, ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. ఈ చెక్కతోని నేను పిండి ఒడియాలు పెడతాను. అంటే ఏం ఒడియాలు, మా ఊరు కాసి మేము పెట్టుకుని ఒడియాలు పెడతాను అనమాట, తెలగపిండి ఒడియాలు. తెలగపిండి ఒడియాలు అంటే మనం సద్దన్నమే కానీ పెరుగన్నమే కానీ లేదనుకుంటే సారు చేసుకున్నా కానీ పప్పు సారు చేసుకున్నా కానీ మనం దేంట్లోనైనా సరే ఆ ఒక ఒడి నంచుకుంటే కంచవడ అన్నం తింటాం, అంత బాగుంటుంది అనమాట. మేము పొలాలకు పోయేటప్పుడు పొలంలో పని చేసుకుంటుంటే ఆకలేసేటప్పుడు గబగబ ఆకలేసేది, రెండు వడేలు తీసుకోవటం, సల్దన్నం తీసుకోవటం, దెబ్బ 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 తినేసేది, కడుపు నిండిపోయేది, రోగాలు అస్సలు లేవు. రోగాలు లేకుండా బ్రతికమో, అలాగే బ్రతికమో, అలాగే చచ్చిపోవాలి మరీ మరీ కోరుకుంటున్నాను దేవుణ్ణి. ఇప్పుడు నేను చేసింది సూత్రగాని రండి, ఎలా చేస్తున్నానో చూసి మీరు చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను. అమ్మ ఎవరో కానీ చెక్క చూపెట్టమన్నారు, ఎందుకంటే అమ్మ చెక్క చూడండి అమ్మా, ఇది చెక్క. ఇదే 100 గ్రాముల పచ్చిమిరకాయలు తీసుకున్నానమాట, 1/4 కిలో ఇది చెక్క. అంటే కేజీనే తెచ్చాను, అది తగ్గిపోద్ది కదా కొద్దిగా, కొంచెం అటు కొంచెం ఒక్క మొక్క తగ్గింది కానీ కేజీ అనమాట అనమాట. ఇది దానికి ఇది నేను వేస్తున్నాను చూడండి ఒకసారి. ఇవి మిర్చిలో వేసుకోవాలి, ఇది వాము చూడండి ఎంత మగమగ వాసన వేస్తుందో. ఈ వాము మళ్ళీ ఇందులో వేసుకోవాలి మనం. ఈ వాము కూడా 50 గ్రాముల వాము వేస్తున్నానమ్మా నేను, అంటే కిలో ముక్కలు కదా, 50 గ్రాముల వాము వేస్తున్నాను. ఇప్పుడు ఇది కచ్చి బెచ్చి ఆడుకొని రావాలమ్మా. ఇది నీళ్ళు వేయకూడదు, నీళ్ళు వేయకోకుండా ఆడుకోవచ్చు, నీళ్ళు వేసుకున్నా పర్వాలేదు, ఇందులో మనం నీళ్ళు వేస్తాం, కంగారు ఏం లేదు, వెళ్ళి ఆడుకొని వస్తాను ఉండండి. చూడండి అమ్మా, చూడండి పచ్చిమిరకాయలు, ఇదేనా మెల మెత్తగా అయిపోయింది అనమాట, బాగుంది కదా, సూపర్గా ఉంది అనమాట. ఇలా అయిపోవాలి. ఇదిగోండి అమ్మా, ఇలాంటి కుండ ఒకటి తీసుకోవాలా. నేను ఈ ఒడియాలు పెట్టుకోవడానికి ఈ కుండ అలా పెట్టుకుంటాను అనమాట, ప్రతి సంవత్సరం తీసుకోవటం, ఇలా దాచుకోవటం, ఇలా పెట్టుకోవటం, చేసుకోవటం, ఇది చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇవమ్మా ఇవన్నీ కలిసి ఇప్పుడు మనం వేసేద్దాము. ముక్కలు కూడా తీసుకోవచ్చు, ఏమీ లేదు. ఉప్పు వేస్తున్నాను, 100 గ్రాముల ఉప్పు. కారం వేస్తున్నానమ్మా, పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, ఉన్నాయి కానీ కారం వేయాలి, లేకపోతే బాగోదు. 2 స్పూన్లు కారం వేశాను. పసుపు వేస్తున్నానమ్మా, మంచి పసుపు వేసుకోండి అమ్మా, చాలా బాగుంటుంది. పసుపు వేస్తున్నాను, 2 స్పూన్లు పసుపు, చిన్న స్పూన్ చూడండి. ఇప్పుడు ఇదిగో పచ్చిమిరకాయలు, వాము మిర్చి పట్టుకొని తెచ్చుకున్నాం కదా, ఆ మొత్త కూడా వేసేస్తున్నాను చూడండి, కారము పసుపు. ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు మొత్తం వేసేస్తున్నాను. ఇదిగోండి అమ్మా, నీళ్ళు పోస్తున్నాను ఇప్పుడు చూడండి, ఒకసారి కలుపుతున్నాను, నీళ్ళు పోసి కలుపుతున్నాను నేను.
ఇప్పుడు మనం చేసింది పిండి కాదు కదా, ముక్కలు కదా, అందుకని ముక్కలు మునిగిందాక నీళ్ళు పోసుకోవాలి. రేపటికి ఆ ముక్కలు నాని అదేమో ఇలాగ అచ్చులోకి వస్తుంది, మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి అమ్మ నారింజ కాయలు, ఇవి చిన్న కాయలు ఎరుపు రకంలోని వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఈ మార్కెట్లో చిన్న కాయలు, ఈ కాయలు దొరక్కే ఇన్ని రోజుల నుంచి చేయలేదు, ఇప్పుడు దొరికినాయి చేస్తున్నాను. ఇప్పుడు నేను దీని రసం వేస్తాను చూడండి, ఈ రసం వేస్తున్నాను. ఇప్పుడు నారింజకాయల రసం పులుపు ఎక్కువ అందుకని వేస్తున్నాను, చాలకపోతే రేపు వేస్తాను. నారింజకాయలు దొరకకపోతే? దొరుకుతాయి, ఎందుకు దొరకవు? నారింజకాయలు పల్లెటూరులోనే అయితే చెట్లు ఎక్కడ పెట్టినా ఉంటాయి, లేదంటే మార్కెట్లో అంటే అమ్ముతారు. ఒకవేళ దొరకకపోతే ఇంకేం వేసుకోవచ్చు అని? దొరకకపోతే ఏం వేసుకోవచ్చు అంటే దప్పకాయ ఉంటే దప్పకాయ వేసుకోవచ్చు. దప్పమ్మ మూత పెట్టుకుందాము. ఈ మూత పెట్టిన మూత 4 రోజులు మనకి ఇలాగే ఉంచుకోవాలన్నమాట. 4 రోజులు అంటే 3 రోజులు పూర్తి అయిపోతే 4వ రోజుని తీసుకొని వడియాలు పెట్టుకొని ఎండ పెట్టుకోవాలి. నేను చూపిస్తాను మీకు. మా మూత తీద్దాము, చూసారా మూత తీస్తే ఎలాగ వచ్చిందో ఒకసారి చూడండి మీరే. చూసారా పోసిన నీళ్ళు చాలలేదు. అదే మెత్తట పిండి అయితే మనకు సరిపోగా పోసినట్లు సరిపోద్ది. ఈ ముక్క కదా చాలలేదు. ఇప్పుడు మళ్ళీ మనం కలుపుదాం ఒకసారి. ఇక ముక్కలు ముక్కలుగానే ఉన్నాయి. ఇది 2వ రోజు కదమ్మా, నిన్న వేసాం కదా. మరి ఇది 2వ రోజు అండి. మనం ఇప్పుడు ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం అన్నట్టుగా చూస్తే బాగా అంతా పీల్చేసుకున్నాయి ముక్కలన్నీ. నీళ్ళు లేవు, నీళ్ళు ఉండాలి మనకి. ఇంకా ముక్కలు కూడా అలానే ఉండిపోయాయి, అలాగే ఉండిపోయినాయి. నిన్న ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసాము. వాసన ఎంత బాగా వస్తుందో అండి, చాలా భలే, చాలా బాగుంది. కొద్దిగా పోసామండి, ఎక్కువ కాదు, లైట్గా పోసుకోవాలి, ఎక్కువ పోయకూడదు. మళ్ళీ మామూలుగా మనకు సమానంగా సర్దిసి పెట్టేసి మూత పెట్టేవాళ్ళనమాట. ఏదో చిన్న గ్లాసు అంతే మూత పెట్టేస్తాను. ఇవాళ 2వ రోజు అండి మనం మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు 3వ రోజు రేపు. అమ్మ రేపు తీయంగా, ఎల్లుండా? రేపు తీయం. ఎల్లుండు 4వ రోజు చూపిస్తామండి. మా 4 రోజులు అయింది కదా, ఇప్పుడు మనం కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంత చిన్న సైజు పెట్టుకోవాలా? ఈ సైజే పెట్టుకోవాలి. ఇంక ఈ పెద్ద ఇంకొంచెం చిన్నవి పెట్టుకోవాలి. ఇంకా కొంచెం చిన్న పెట్టాలి. అలా రౌండ్గానే పెట్టాలమ్మా, అప్పచ్చల్లాగా కూడా పెట్టుకోవచ్చా? లేదు, అప్పచ్చల్లాగా కూడా పెట్టుకుంటారు కొంతమంది, కానీ మనం మాత్రం రౌండ్గానే పెడతాం. అప్పచ్చల్లాగా అంటే ఎలా పెడతారు? కొంతమంది పెడతారు. అది ఎలాగా చూపించు. అలా పెట్టుకోవచ్చు, ఇలా పెడతారు. అదండి, ఇలాగ పెట్టుకోవచ్చు, ఇలా ఒడియాల్లాగా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఎలా అయితే పెట్టుకోవాలో మీకు వీలు కుదురుద్దో ఆ విధంగా పెట్టుకోండి. మాదైతే తపేలా ఖాళీ అయిపోయింది, ఇందులో కొంచెం ఉంది అయిపోయింది. ఇలా వచ్చినాయి మాకైతే ఒడియాలు. అమ్మ ఇందులో వెల్లుల్లిపల్లి వేసావు, మర్చిపోయాం మనం. వెల్లుల్లిపల్లి వేసావు, వెల్లుల్లిపల్లి ఎక్కువ వేయాల అంటే మాకు ఆ వీడియో కట్ అయిపోయిందండి. వెల్లుల్లిపల్లి వేసాం మేము. ఎన్ని వేసావు? ఒక పాయ మొత్తం వేసావా? ఒక పాయ కాదు, 5-6 పాయలు వేసాను. ఎన్ని వేసి రోడ్లో పెట్టి దంచాల, దంచి మొత్తం అవుతుంది. ఆ మొత్తం కలపాలి. అందులో ఫస్ట్ రోజే కలిపేసుకోవాలి కదా? ఫస్ట్ రోజే కలిపేసుకోవాలి. అవునండి, మేము ఫస్ట్ రోజే మర్చిపోయాము. అంటే నాకు ఆ వీడియో కూడా కట్ అయిపోయింది, దొరకట్లేదు, అంటే మిస్ అయిపోయింది. మీరు వెల్లుల్లిపాయలు వేసుకోండి, ఒక 5 పాయలు వరకు వేసుకోవాలంట. మెత్తగా దంచేసి ఇవ్వండి వేసుకోవాలి. మాకు కూడా అక్కడక్కడక్కడ వెల్లుల్లిపాయలు కనిపిస్తున్నాయి. మీకు ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది అలా వెల్లుల్లిపాయలు అంతే. అంటే మెత్తగా దంచాం కాబట్టి ప్రతి దాంట్లో కూడా వెల్లుల్లిపాయ ఉంటుంది. వెల్లుల్లిపాయ లేకుండా ఉండదు. మెత్త దంచకపోతే కళ్ళు వేసుకోకూడదు. వీటికి మాత్రం పనికిరాదు అనమాట, అందుకని చెప్పి మెత్తగా దంచి వేసారు. వామ్ వేసాం మేము. మీ దగ్గర వామ్ లేకపోతే జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకోవచ్చు. వామ్ వేసినా కానీ 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అంతే అండి. ఇవి వడియాలు. ఇప్పుడు పొద్దున్న అనమాట మేము 8 అయింది పెట్టాము. ఎండ బాగుంది, సాయంత్రంకి ఎండిపోతాయి అనుకుంటున్నాము. మీకు ఎండిన తర్వాత వీడియో చూపిస్తా. ఈ విధంగా ఉంది, దీని మీద ఒకటి కప్పేసుకోవాలండి, లేకపోతే మనకు పావురాలు కాకులు
వచ్చేస్తాయి కదా దగ్గరికి, అందుకని ఇప్పుడు దీని మీద క్లాత్ వేసి మేము కిందకి వెళ్ళిపోయి సాయంత్రం ఎండిన తర్వాత మీకు చూపిస్తాం. ఇదిగోండమ్మా, మనం పిండి అంతా కలిసి వడియాలు పెట్టుకున్నాం కదా, వడియాలు ఒక్కరోజుకే ఎండిపోయినాయి. ఎంత బాగా ఎండిపోయినాయి, గలగల గలగలాడుతున్నాయి అన్నమాట. సూపర్గా చూడండి ఒకసారి మీరు ఈ వడియాలు. మజ్జిగన్నంలోనైనా, పెరుగులోనైనా, పప్పుచారులోనైనా, ఏదైనా కూర వండుకున్నా, లేదా ఖాళీగా కూర్చొని ఏదైనా మనకు ఏం తోసలేదనుకున్నప్పుడు కూడా ఒకటి తీసుకొని నోట్లో వేసుకోవచ్చు. అంత బాగుంటాయి అన్నమాట ఇవి. షార్ చేసుకున్నప్పుడు కానీ ఏంటప్పుడు కానీ బాగుంటాయి. వర్షాకాలం అయితే మరీ సూపర్గా ఉంటాయి. ఇలా చేసుకొని ఒక బాగా ఎండిపోవాలి, గలగలగలగల ఆడిపోవాలి. ఆడిపోయిన తర్వాత ఎండి డబ్బాలో పోసుకుంటే మనకు వర్షాకాలంలో సూపర్గా ఉంటాయి అన్నమాట. అది ఇవి కానీ మన పెట్టాను మామిడికాయ ముక్కలు కానీ అవి ఎక్కువ చేసుకొని బాగా గలగలగల ఆడినట్టు ఎండాలన్నమాట. ఎండిపోయిన తర్వాత బయట పెట్టుకోవచ్చు, అవి ఫ్రిడ్జ్లో కట్టి పెట్టకూడదు. మామిడి ఒరుగు అవి ఫ్రిడ్జ్లో కట్టి పెట్టకూడదు, బాగా ఎండాలి, తడి ఉండకూడదు. అప్పుడు బయటే పెట్టుకోవాలి ఒక డబ్బాలో కోసం. ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన, ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెడితే మెత్తబడిపోతాయి. ఇవి కూడా బయటే ఉంచాలన్నమాట. ఎప్పుడైనా ఒక రెండు నెలలకి ఏమైనా మెత్తబడి అంటే ఒకసారి ఎండలో వేసుకుంటే సరిపోతుంది. మెత్తపడవు. మీరు వేసుకోవాలనుకుంటే మీ ఇంట్లో ఎండ ఉంటే వేసుకోండి, కానీ సూపర్ వడియాలు చూడండి ఎలా ఉన్నాయో. అసలు మీరే ఇది నూనెలో, నూనె అవసరం లేదు, నూనెలో ఏపీ వడియాలు కాదు, నూనెలో ఏపీ వడియాలు కావు. ఇంకా పని లేదు, మనం సజ్జనం వేసుకోవటం, ఇవి రెండు తీసుకోవటం, తింటాం అంతే పని. పప్పుసారి వేసుకోవటం, ఇవి రెండు తినడం. మీరు ఏం కూర వండుకున్నా సరే ఇది తినొచ్చు, సూపర్గా ఉంటాయి అన్నమాట. పెరుగన్నము, మన మజ్జిగన్నము, మన పప్పుసారి అన్నము, సారన్నము, కూర అన్నము, దేనికన్నా పని కొత్తవి చేసుకొని ఉంచుకుంటే మీకు బాగుంటాయి. మీ పెద్దమ్మ శివకులం 10 రోజులు పెద్దమ్మ పేరు చెప్పుకోవాలంటే మీరు ఇలా చేసుకొని చూసుకొని తింటేనే మీకు తెలుస్తుంది ఇది రుచి. మీరు వదిలిపెట్టరు. అయినా తెలగపిండి చాలా బలం అండి మనకి, నువ్వులతో కదా వచ్చేది ఇది, నువ్వులతో చాలా బలం అండి. నువ్వులతో చేస్తారండి, గానుక కాడ అప్పటికప్పుడు చేస్తుంది తెలగపిండి అనమాట. అందుకని చెప్పి ఫ్రెష్గా ఉంది, తెల్ల ఉంది, లేకపోతే ముందు నల్ల అయిపోద్ది అనమాట. 2-3 రోజులు అయితే నల్ల అయిపోద్ది. మీకు చాలా బలం అండి ఇవి. ఇలా తినడం వలన నిజంగా చాలా మోకాలు నొప్పులు రాకుండా ఉంటాయి అనమాట, త్వరగా రాకుండా ఉంటాయి. ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నిండా కూర ఇది, మన ఇదిలా ఉంటే మన ఇంట్లో కూర అవసరం లేదు. నిజంగా బాగుంటాయి, చాలా బాగుంటాయి. మరి మాకు మాత్రం అవసరం. మా అమ్మ అయితే మాత్రం ప్రతి సంవత్సరం ఇలా పెట్టుకుంటది, ఇలా పెట్టి డబ్బాలో పెట్టేసాము. చూడండి పొద్దున ఆరేసామా, ఇప్పుడు గారిపోయినాయి. అంత ఎండ కాస్తుంది మనకి, ఎంత ఎండ కాస్తుందో అంత ఎండ. ఇంకా పైరు దీని మీద గుడ్డ వేసుకుంటున్నాం, పచ్చిలు కానీ కాకులు కానీ లాగేస్తాయని. లేకుంటే ఇలా ఉంటే అసలు పట్టుకుంటే ఇక్కడ తిరుగుతూ అక్కడ వెళ్ళి పడతాయి. క్రికెట్ అడగచ్చు, అంత బాగా పడతాయి అనమాట. ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఓకే అండి, మీకు నచ్చితే అందరికి షేర్ చేయండి. చాలా మంది ఇది పెట్టుకుంటారు, ఉపయోగపడతాయి అనమాట. అలాగే మొన్న మామిడి ఒరుగు ఆ వీడియో కూడా మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. చింతపండు వాడకుండా మామిడికాయ అలా ఒరుగు చేసుకుని వాడకుండా మామిడికాయ ఒరుగు వాడుకున్నారు అనుకో, మీకు ఆరోగ్యం గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. గ్యాస్ అంటూ రాదు, ఆ తిన్నది అరిగిపోతుంది, షాపీగా విరోచనం అయిపోతుంది. మనకు కావాల్సిన షాపీకి విరోచనం, షాపీకి విరోచనం అయిపోతే ఇంట్లో ఒంట్లో రోగాలు. నేను మీకు కావాలంటే మామిడి ఒరుగు వీడియో లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఇస్తా లింక్ చూడండి. మామిడి ఒరుగు చేసుకోవడం చాలా మంచిది, సంవత్సరం మొత్తం ఉంటుంది. అది కూడా ఇవి కూడా సంవత్సరం మొత్తం ఉంటాయి. మామిడి ఒరుగు చేసుకోవచ్చు, ఇవి చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా, పెట్టిది మంచిదే పెడతానో చెడ్డది పెట్టట్లేదు. మీరు అవన్నీ చూసుకొని చేసుకుంటే మీకు ఆరోగ్యం ఉంటుందని నా ప్యాషన్లు. మీరు అన్ని నేర్చుకోవాలని మరీ కోరుకుంటున్నాను అనమాట. నేను మరి పాత వంటకాలు కదండి, ఇప్పుడు మంచి కావు, నాయి కావు, మా అమ్మవ కావు, మా అమ్మమ్మ కావు, పూర్వుల నుంచి పూర్వులు. ఇవి మనం ఈ వంట వదలం, ఈ వంట మనకి తినడమే చూడటమే అదృష్టం. అంటే ఆరోగ్యకరమైన వంట అనమాట, ఆయిల్ కానీ ఏమీ లేని వడియాలు. తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ తినాలని మరీ కోరుకుంటున్నాను. శ్రీకాకుళం పల్లె రుచులు పెద్దమ్మ.